మనం చదువుకుందాం క్షేమకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలం నుండి ఆయన నిన్ను తప్పించను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి అని తండ్రి మీ వందనాలు నీ ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుడి యొక్క వాగ్దానము మీరు లేక మనం స్వతంత్రించుకుందాం క్షేమ కాలమున అంటే ప్రస్తుతం పరిస్థితుల్లో క్షేమము అంటే కరువు దినాల్లో మనం ఉంటున్నాం అంతే దినాలి ప్రభు చెప్పాడు నా రాకడకు ముందు కరువు ఉంటుంది అని పనులు ఉద్యోగాలు దేని బిడ్డలు ఎక్కడ చూసినా మరి పరిస్థితులు బాగలేనటువంటివి మనం చూస్తూ ఉన్నాం వ్యాపారాలు అయితే ఈ సమయంలో కరువు నుండి నిన్ను తప్పించి నీకు దేవుడు ధాన్యాన్ని నీకు ఆయుష్ను దేవుడు కరోనా వ్యాధి రాకుండా మరణం నుంచి తప్పించి వృద్ధాప్యం వరకు నిన్ను బతికిస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు ఇరవై ఆరో వచ్చినం వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయస్సు గలవారవై నీవు సమాధికి చేరుదువు కాబట్టి దేని బిడ్డరా దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు అంటున్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో క్షేమకాలమే కాదు దేవుడు నిన్ను కరోనా అన్నటువంటి మరణం రాకుండా నిన్ను కాపాడి దేవుడు నీ ఇంటికి నీ జీతము నీ ఇంటికి ఆహారము దేవుడు దయచేసి వ్యాపారాన్ని అభివృద్ధిపరిచి దేని బిడ్డరా నీ వయస్సు పూర్ణ వయస్సు అంటే నీకెంత దేవుడు అనుగ్రహించున్నాడో పూర్ణ వయస్సు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి అంతా కూడా ఈ లోకంలో జీవించి సుఖ సంతోషాలతో నువ్వు ఈరోజు నుంచి ఈరోజే దేవుడు అటువంటి వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు హలేలియా ఇప్పటి వరకు దేవుడు దేని బిడ్డరా మరణాన్ని తప్పించి అంటున్నాడు ఇక్కడ ఇరవై వచ్చిన మరల మనం చదువుకుందాం ఇరవయో వచ్చిన ఇరవై వచ్చును క్షేమ కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును తప్పిస్తున్నాను నేను నిన్ను మరణం నుంచి కరుణ అన్నటువంటి మరణం రాకుండా నేను తప్పిస్తున్నాను యుద్ధము రకరకాల మరి యుద్ధాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి ఒకవేళ యుద్ధ సైనికులు ఈ మాటలు ఎవరన్నా వింటున్నటువంటి వారిని కూడా దేవుడు తప్పిస్తాను అంటున్నాడు దేని బిడ్డరా లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఇరవై నాలుగో వచ్చుల్లో నీ డేరా క్షేమ నివాసం అనియు నీకు తెలిసియుండను నీ ఇంటి వస్తువులు నీ లెక్కచోటగా ఏదియో పోయి ఉండదు కాబట్టి దేని బిడ్డరా లేఖనాల్లో మనం గమనించినప్పుడు ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకోండి అయా మరి మనుషుడు మాటిస్తే తప్పుతాడు కానీ దేవుడు మాటిస్తే తప్పే దేవుడు కాదు ఇది ఒక వాగ్దానం ఇది ఒక వాగ్దానం ప్రభా నన్ను నా ఇంట్లో ఉన్నటువంటి వారిని మరణం కరోనా అన్నటువంటి మరణం నుంచి తప్పిస్తా అన్నావు మనుషులైతే మాటిచ్చి తప్పుతారు మాట తప్పని మహనీయుడు అని పాట పడే ఒక ఆయన మాట తప్పని మహనీయుడవు వాడవు మాట తప్పని మహనీయుడు ఆయన అబ్రహాంకి మాటిచ్చాడు కుమారుడినిస్తానని ఇచ్చాడు ఫలాన్ దేశాన్ని ఇచ్చాడు కాబట్టి దేని ర కొరిందీలకి రాసిన పత్రికలో ఆ మాటలు రాస్తుంటాయి మొదటి కొరిందీలకి రాసినటువంటి పత్రిక మొదటి కొరిందీలకు రాసిన పత్రికలో పౌలు గారు క్షమించ రెండు వాక్ రాసినటువంటి పత్రిక రెండు వాక్ రాసినటువంటి పత్రిక రెండు వాక్ కొరిందీళ్ళకి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము మనము ఇరవై వచ్చినాన్ని మనం చదువుకుందాం ఇరవై వచ్చినాన్ని దేవుని వాగ్దానములు ఎన్నైనా నీవు క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఆయన నెరవేరుస్తాడు దేవుడు మహిమ కోసం ఇటువంటి కరోనా కాలంలో నాకు ఎట్టొస్తుంది జీతము అవుతుంది అభివృద్ధి వ్యాపారం అని అంటే దేవుడి కోసం వీళ్ళు దేవుడు బిడ్డలు కాబట్టి అనేక మంది ఒకవేళ మరణించినప్పటికీ దేవుడు నిన్ను కరోనా మరణానికి దేవుడు అప్పగించడు అప్పగించను అంటున్నాడు దేవుడు నీ పూర్ణ వయసు కలిగేంత వరకు నువ్వు ఉంటావు ఒక దైవజనుడు ఆయన పేరు కొడ్డవీటి బాబురావు గారు ఆయన మరి మెసేజ్ పెట్టాడు మీరు నేను చెప్పే మాటలు నమ్ముతారని వీడియోలు చూపించట్లా కాబట్టి నా దగ్గర వీడియోలు ఆధారంగా ఉన్నాయి ఫోన్లో రికార్డ్ చేస్తున్నాయి ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మా ఇంటి పక్కనే మరి హిందువుల యొక్క శ్మశాన వాటిక దేని బిడ్డరా మరి ఒక్క మరి ఆ కరోనాతో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని కాల్చాలంటే ఇరవై గంటల సేపు వెయిటింగ్ చేస్తున్నారంట అన్ని శవాలు గుట్టలు గుట్టలుగా వస్తూ ఉన్నాయి అని కొండవీటి బాబురావు గారు అని మీరు సెల్ ఫోన్లో కానీ టైప్ చేస్తే ఆయన పేరు వస్తుంది కాబట్టి దేని బిడ్లరా ఆక్సిజన్ దొరక్క అనేక మంది చనిపోతున్నటువంటి టైంలో ఇప్పుడే కాదు ఆక్సిజన్ కొరత భవిష్యత్తులో ప్రకటన గ్రంథం చెప్తా ఉంది ఒక దేశానికి ఒక దేశానికి యుద్ధాలు జరుగుతాయి ఇటువంటి పరిస్థితులు వచ్చిన వచ్చినప్పుడు నీ వల్ల నీ వల్ల ఇలా జరిగిందని అప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఇంకా ఇప్పుడు గాలిలో కరోనా వైరస్ తిరుగుతూ ఉంది కదా అప్పుడు గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోద్ది ప్రపంచంలో ఉన్నటువంటి గాలి అంతా కూడా ఏడేళ్ల పరిపాలనలో ఏడేళ్ల శ్రమల కాలంలో గాలి అంతా కూడా పొల్యూషన్ అయిపోద్ది అప్పుడు ఆక్సిజన్ రూములు పెడతారు ఇప్పుడు ఆక్సిజను దేని బిడ్డరా బెడ్ మీద బొనుక్కొని మొహం మీద ఆక్సిజన్ పెట్టుకోవట్లా ఏడోదేడో చెప్పు ఒక ప్లాస్టిక్ కుర్చీ దొరికితే చాలు దాంట్లో కూర్చొని ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు బతికేదానికి దొరకట్ల నాలుగు వేలు ఆక్సిజను నలభై వేలు అమ్ముతున్నారని బ్లాక్లో టీవీ నైన్ వాళ్ళు చెప్పారు ఆ దినాల్లో పరిస్థితి ఎలాగుంటుంది అంటే సినిమా హాల్ కట్టినట్టు టిఫిన్ హోటల్లో పెట్టినట్టు ఆక్సిజన్ రూమ్స్ అని పెడతారు ఏం లేక కుర్చీలో కూర్చోడో ఒక గంట సేపు ఒక పదివేలు ఇరవై వేలు కట్టి ఆక్సిజన్ బయటకు వస్తే పొల్యూషన్ దగ్గు బాగా లేకుండా రావడం జిల్లా ఒళ్ళంతా కూడా దద్దులు రావడం ఏడేళ్ళ పరిపాలనలో కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించి నిన్ను ఆహారం ఇచ్చి పోషించి నీ వృద్ధాప్యం వరకు దేవుడిని కాపాడుతున్నాడు ఆయన మహిమ కోసం అది ఇక్కడ మనం చదివాం దేవుని వాగ్దానం ఎన్నె నీవు అన్ని క్రీస్తునన్నో క్రీస్తు నందు అవునట్లుగానే ఉన్నావు కనుక మన ద్వారా దేవునికి మహిమ కలగడానికి నీ కుటుంబంలో గొప్ప మరి వివాహం జరిగించి గొప్ప మరి దేని బిల్ల కార్యాలు లేక నూతన గృహాన్ని నీకు దేవుడు దయచేసి దేవుడు నీ కుటుంబంలో దేవుని మహిమ కోసము నిన్ను నీ కుటుంబాన్ని రక్షించి దేవుడు నిన్ను కాపాడతానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు నా దేని బిడ్డరా ఆయన కోసం కాబట్టి ఏమంటాడంటే బైబిల్లో ఆది కాండంలో అయితే మనం ఒక పని చేయాలి ఇప్పుడు ఆది కాండము దేని బిడ్డరా ముప్పై రెండవ అధ్యాయానికి ఇప్పుడు మనం పోదాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయంలో దేని బిడ్డరా మనం చేయాల్సినటువంటి పని ఒకటి ఉంది దేవుడు వాగ్దానం చేశాడు నిజమే కాదనట్ల వాగ్దానం చేశాడు ముప్పై రెండవ అధ్యాయము మనము పదకొండవ వచ్చినాన్ని మనము చదువుకుందాం నా సహోదరుడైన ఏసేవు చేతిలో నుండి దయచేసి నన్ను తప్పించుము అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను చాలు చాలమ్మా ఇప్పుడు యాకోబు భయపడుతున్నాడు మా అన్న నన్ను చంపేస్తాడేమో నన్ను తప్పించు కాబట్టి నువ్వు భయపడతా ఉండవు కరోనా వస్తుందేమో భయపడకుండా ఉంటే మంచిదే భయపడే వాళ్ళ సంగతి దేవుడు ముందుగా చెప్పాడు నిన్ను ఏ సావు చేతిలో నుంచి నేనేం చేస్తానంట తప్పిస్తాను అయితే ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ముందుగానే చెప్పాడు ఆది కాండము ఆది కాండము బిడ్డరా లేఖనాల్లో మనం గమనించినప్పుడు ముప్పై ఒకటవ అధ్యాయము మూడో వచ్చినాన్ని మనం చదువుకుందాం మూడవ వచ్చినాన్ని మనం చదువుకుందాం అప్పుడు యహోవా నీ పితరుల దేశమునకు నీ బంధువుల వద్దకు తిరిగి వెళ్ళము నేను నీకు తోడై ఉండేదని యాకోబుతో చెప్పగా చాలమ్మ దేవుడు ఏమంటున్నాడు యహోవా దేవుడేమంటున్నాడు నువ్వు తిరిగి వెళ్ళు నేను నీకు తోడై ఉంటా నిన్ను మీ అన్న చంపకుండా నిన్ను నేనేం చేస్తానంట తప్పిస్తా దేని బిడ్లరా లేఖనాల్లో మనం గమనించినప్పుడు అయితే యాకోబు ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు ఏమండి యాకోబు ఎందుకు ప్రార్థన చేస్తున్నట్టు ముప్పై రెండవ అధ్యాయము ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము యాకోబు ఏం చేస్తున్నాడో మనము ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము పదవ వచ్చినాన్ని మనం చదువుకుందాం నీవు నీ సేవకునికి దయచేసిన చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను ఇట్లనగా నా చేతి చేతికరతో మాత్రమే యోర్ధాను దాటి ఇప్పుడు నేను కాబట్టి యాకోబు ప్రార్థన చేస్తున్నాడు పైన రాస్తుంటుంది మీకు తొమ్మిదో వచ్చినా అప్పుడు యాకోబు నా తండ్రి అయినా చాలు నా తండ్రి అయినా అబ్రహాం దేవా నన్ను తప్పిస్తానన్నావే ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి రోజు పొద్దున్నే ఏం చేయాలా అయ్యా నేను పనికి బాతున్నా పనికి బాక్కుంటే కుదరదు కదా లాక్డౌన్ ఎందుకు పెట్టలేదు ఏమా రాత్రి ఒక డిస్కషన్ జరిగింది ఒక పెద్ద ప్రొఫెసర్ అయినా ఆయనతో టీవీ వాళ్ళు డిస్కషన్ చేశారు లాక్డౌన్ ఎందుకు పెట్టట్లేదంటే అమెరికా వాళ్ళు లాక్డౌన్ పెట్టినప్పటికీ ప్రతి ఒక్కరికి వాళ్ళు డాలర్స్ ఇచ్చారంట అంటే డబ్బులు ఇచ్చారు మీరు బ్రతకండి అని ఇండియాలో అంత ధనం లేదు లాక్డౌన్ పెడితే దేని బిడ్డరా మరి ఆ రోజుకు ఆ రోజు తినేవాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు పని చేసుకొని ఆ జీతం కోసం ఉండే వాళ్ళు ఉన్నారు ఉండదే మనం ఒక నెల రెండు మూడు నెలలు లాక్డౌన్ పెడితే కూర్చొని తినగలిగినటువంటి కెపాసిటీ ఎంతమందికి ఉంది అందుకని పనికి పోవాలి నువ్వు నేను పనికి పోవాలా నేను కూడా బోర్డులు రా రాయడానికి పోతా ఆ బోర్డులు రాయడానికి పోతే దేవుడు నాకు జీతం ఇస్తాడు ఎవరో ఒకరు ద్వారా దేవుడు నాకు దేని బిడ్డ ఆహారం పెడతాడు ఇక్కడ దేవుడు పని చేయాల మందిరంలో వాక్యం చెప్తే పది రూపాయలు దేవుడు ఇస్తాడు అలాగనే టీ అమ్ముతా ఉంటాడు గారు టీ అమ్ముతాడు ఆయన ఆయన టీ అమ్ముకుంటే ఆయనకి జీవనోపాధి కాబట్టి ఇప్పుడు దేవుడు వాగ్దానం దేవుడేం చేసి అంటే యాక్కోబుతాడు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి ఎల్లు నేను నిన్న ఏం చేస్తాను నీకు తోడేయ్యి నేను నిన్ను కాపాడు దేవుడు నీకు కూడా చెప్తున్నాడు నువ్వు వెళ్ళు పనికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకో వెళ్ళు అక్కడ అవసరమైతే మాస్క్ వేసుకో అవసరం లేదా మాస్క్ ది అసలు మాస్క్ వేసుకొనే ఉండమంటున్నారు శానిటైజర్ ఒకటి చేతిలో పెట్టుకుని ఇరవై రూపాయలు పెట్టి కొనుక్కో లేక ముప్పై రూపాయలు లేకుంటే అది కూడా కొనలేకపోతే సబ్బు వేసి చేతులు కడుక్కోవాలి మనం అవసరమా అక్కడికి పోవడం అవసరమైతే ఇల్లు హాస్పిటల్కి పోవాలంటే ఇల్లు అవసరం లేదా ఒకవేళ డబ్బులు చేతిలో ఉన్నా కానీ ఆ వస్తువు నాకు అవసరం లేదనుకుంటే గమ్ముగొండు టైం వస్తుంది అప్పుడు పోయి కొనుక్కో అది బంగారు కావచ్చు ఇలాంటి చీరలు కావచ్చు ఇలాంటి ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ కావచ్చు లేకుండా ఇంకొకటి ఇంకొకటి కావచ్చు ఒకసారి కపాటిపాలెం జీఎం గల దేవుని సంఘ దైవసేకులు డిఆర్ నిర్మలరాజు అన్నగారు మందిరంలో పైన ఆయన ఉన్నాడు అప్పుడు నేను ఇంకొక సహోదరుడు మేము ఇద్దరు వెళ్ళాము రాజన్న గారే ఆయన చొక్కా ఆయన ప్యాంట్ ఆయనే ఉతుక్కుంటాడు ఎందుకంటే పాస్ట్రమ్మ గారు ముస్లాం అయిపోయింది కాబట్టి సంఘస్థులు కొంతమంది అంటారు తీసుకుంటారు కొంతమంది ఉతికిస్తారు ఒక్కొక్కసారి లేట్ అవుద్దనమాట అందువల్ల మేము అడిగితే ఆయన ఇవ్వడు గుడ్డలు ఉతికేదానికి ఎందుకంటే సాయంత్రం ప్రార్థన సంఘస్థులు ఇంటికి తీసుకుపోతారు గుడ్డలు వాళ్ళ ఇంట్లో ఏదో గబక్న అర్జెంట్ ఏదో హాస్పిటల్ వాళ్ళు వెళ్ళిపోతారు ఈయన గుడ్లు మర్చిపోయి అందువలన ఈయనకి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు గుడ్డలెత్తుకుంటాడు ఆయనే ఒకసారి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన అంటే పోయిన సంవత్సరంలో కరోనా వచ్చినప్పుడు కుటుంబంలో పాపకి బాబుకి ఇద్దరికి కరోనా వచ్చింది అప్పుడు ఆయన అన్న ఏం చేస్తున్నారు అన్నప్పుడు నేను గుడ్డలెత్తుక్కుంటా ఉన్నానయా అన్నాడు ఈ లోపల చిన్న చిన్నమోజస్ గారు మరి మీరు వాషింగ్ మిషన్ కొనుక్కోవాలి కొనిస్తారని అంటా ఉన్నాడు కదన్న అంటే ఆయన ఒక మాట అన్నాడు పాపకి కరోనా బాబుకి కరోనా పరిస్థితులు బాగలేదు కొత్త వస్తువులు కొనుక్కోవడానికి మనసు ఎట్టొస్తుంది అబ్రహం గారు కాబట్టి అత్యవసరమా ఆ వస్తువు కొనుక్కోవడం అత్యవసరమా ప్రార్థన చేసుకుని ఎల్లు ఎందుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని నేను నిన్ను మరణం నుంచి కరోనా నుంచి యాక్సిడెంట్ నుంచి ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుంచి నేను నిన్న ఏం తప్పిస్తాను జరగదయా నాక వడ్డీలు కట్టుకోవాలా అప్పులు కట్టుకోవాలా లేకపోతే మరి పిల్లకి పెళ్ళి చేసుకోవాలా లేదో సమస్య ఉంది పో ప్రార్థన ఇల్లు జాగ్రత్తగా ఉండు వాళ్ళతో అవసరమా మాట్లాడు లేకుంటే నోరు మూసుకో తప్పిస్తా కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్తున్నాడు అత్యవసరమైతే బయటికి వెళ్ళండి దేవుడు చెప్పాడు యాకోబుతో అయినా యాకోబు ఏం చేస్తున్నాడు ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుందాం మన నా సహోదరుడైన ఏసావు నుండి దయచేసి నన్ను తప్పించుమో అతడు వచ్చి తల్లితో పిల్లల తల్లిని నన్ను చంపునేమో అని భయపడుతున్నాను పన్నెండవచ్చును నీవు నేను నీకు తోడై నిత్యముగా మేలు చేయిచు విస్తారమగూ వలన లెక్కింపలేని సముద్ర ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేదివని సెలవిచ్చితివే అయ్యా దేవుడా నన్ను కాపాడతావు నన్ను నా బిడ్డల్ని సజీవులుగా ఉంచుతావు నా పేరు ఆకాశం కింద తుడపను నేను నిన్ను నీ బిడ్డల్ని ఆశీర్వదిస్తానన్నావే ఇప్పుడు నేను వెళ్తున్నా నువ్వు నాకు తోడుగా ఉండు నువ్వు అనుకో నాకు ముందు నువ్వు అనుకో మా అన్నగాని వచ్చాడు అనుకో నువ్వేం చేస్తావు మా అన్ననే గొంతు పట్టుకుంటావు అందుకనే మా పిల్లడిని నేను తీసుకు వచ్చేటప్పుడు నా కుమారుడు నాతో పాటు వచ్చేటప్పుడు నా వెనకాల వస్తాడు చూసుకుంటా వస్తా ఉంటా వెనకాల వస్తున్నాడా లేదా అని ఎందుకంటే ముందు కుక్కలు వస్తూ ఉంటాయి కుక్క వచ్చేదానికో ముందు నా దగ్గరికి రావాలి అందుకని నా వెనకాల వస్తాడు ఎప్పుడైనా మీరు గమనించారో లేదో ఎవరిని గమనించారమ్మా గమనించా ముందు పోతే ఒప్పుకోను ఎరా అంట పక్కన వెనకాలకు వచ్చేస్తారు నా ముందు పోయేది అనకలేదు నాతో నా చెయ్యి వాళ్ళు చెయ్యి నేనన్నా పట్టుకోవాలి లేదంటే నా వెనకాల రావాలి వాళ్ళు వచ్చేటప్పుడు కూడా చూసుకుంటా వస్తుంది కాబట్టి దేవుడు నీకు ముందుంటాడు కరోనా వచ్చిన వాళ్ళని దేవుడు పక్కకు తొలగిస్తాడు పంప పక్క పక్కకు తొలగిస్తాడు లేకుండా ఉంటే వెళ్తా ఉంటే సప్ప నువ్వు సైడ్కి దేవుడు పానిచ్చేస్తాడు కాబట్టి దేవుడు దేనిమిడరా వాగ్దానం చేస్తున్నాడు నిన్ను మరణం నుంచి దేవుడు తప్పించడం మాత్రం కాకుండా కరువు కాలంలో నిన్ను నేను పోషిస్తాను ఇటువంటి సమయంలో కూడా సమయానికే యోగ గ్రంథంలో మనం చూసాం సమయానికి నీకు రావాల్సిన ధాన్యాన్ని జీతాన్ని నేను తెప్పిస్తాను ప్రార్థన చెయ్యి యాకోబుతో చెప్పినాడు యాకోబు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఇప్పటి వరకు బయట ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులతో పోల్చుకుంటే దేవుడు నిన్ను మరణం నుంచి తప్పించి జీవాన్నిచ్చి నిన్ను నీ కుటుంబానికి ఆదరణగా దీపముగా దేవుడు నిలవబెట్టి ఆహారం ఇచ్చి పోషించి పాప క్షమాపణించి దేవుని రాజ్యానికి నిన్ను సిద్ధపరుస్తున్న విధానం బట్టి నువ్వు దేవుడిని ఆరాధన చేయి అయితే రేపటి నుంచి ఈరోజు నుంచి ఈ క్షణం నుంచి నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన మొట్టమొదటిగా మనం చూసాం దేని బిడ్డరా బైబిల్లో మనం గమనించినప్పుడు ఈ వాగ్దానము దేనిబిడ్లరా కాబట్టి యాకోబుని దేవుడు తప్పించడం మాత్రమే కాదు దేని బిడ్లరా ఏమని రాస్తుంది ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము తప్పించడం మాత్రమే కాదు తొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకున్నాం అనేది కాదు ఆ యాకోబు పద్ధనారాము నుండి వచ్చి దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించిన పదవి వచ్చిన అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టెనో కాబట్టి నేను మరణం నుంచి తప్పించడమే మాత్రమే కాదు నిన్ను దీవిస్తాడు దీవించడం మాత్రమే కాదు నిన్ను ఎలాగా ఆశ్రవదిస్తాడో పదకొండవ చెప్తున్నా మరియు దేవుడు నేను సర్వశక్తిగల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందము జనముల జనముల సమూహమును నీ వలన కలుగును రాజులను నీ గర్భవాసమున నీ కుటుంబంలో ఒక కలెక్టర్ని చేస్తా నీ కుటుంబంలో ఒక డాక్టర్ని చేస్తా నీ కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని చేస్తా ఏది కావాలో అడుగు ఒక ఎమ్మెల్యేని చేస్తా నువ్వు అడగాల అడిగితే ఇస్తాడు దేవుడు అడుక్కుంటే అట్టా అడుక్కుంటే అట్టా నువ్వు అడుగు రాజులు నీ కుటుంబాన్ని రాజులు మరి దేని బిడ్డ ఉన్నతమైన స్థితిలో నేను ఉంటాను వాగ్దానం చేస్తాను నువ్వు వాగ్దానం పెట్టి అడుగు ఎట్టచేయకుండా ఉంటాడో కబాటిపాలెంలో దేన్ బిడ్లరా ఒక మందిరానికి సంబంధించినటువంటి రాలు ఆమె పేరు ఏదో మొత్తం మీద సునీతమ్మ ఏదో వస్తుంది చనిపోయింది ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లని అక్కడ పెట్టారు రాజన్నగారు నన్ను పిలిచాడు ఆ ముందు రోజే నాకు ఒక వాగ్దా ఒక వా మరి ఒక దర్శనం కలొచ్చింది ఏందిరానంటే ప్రభుదాసు ఒక చచ్చిపోయిన పెద్ద చేపను తీసుకొచ్చి మాగుట్ నగరం తీసుకువచ్చాడు రోజు ఎందుకో నేను దేని బిడ్డరా సన్నీ గారు హోటల్కి పోయా పెసరట్టు తినడానికి పెసరట్ వేసాడు ఆయన దోసి మాస్టరు పెసరట్టేసి వేసి కూర్చోబెట్టాడు ఆ రోజు చెప్పా నేను సన్నీ గారు ఈ విధంగా ప్రభుదాసు చచ్చిపోయిన చేపను తీసుకువచ్చాడు అని చెప్పాను ఆయన పక్క రోజు ఈరోజు చెప్పాను పక్క రోజు దేని బిడ్డారు ప్రభుదాసు వాళ్ళ ఇంటి సందులో ఒక ఆమె చనిపోయింది ప్రభుదాసు వచ్చాడు ఆ భూస్థాపితానికి ఆ చచ్చిపోయిన ఆమెని ముందు పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని చెప్పా ఏం చెప్పానంటే ఆమె యేసు ప్రభువుకు ప్రార్థన చేసింది ఆమె ప్రభువు నమ్ముకుంది ఆమె పరలోకానికి వెళ్ళింది అయితే ఈ ఇద్దరు బిడ్డలని దేవుడు ఆశీర్వదిస్తాడు ఎట్లాగా అమ్మ చచ్చిపోయింది తండ్రి ఎట్లా చూస్తాడు అప్పుడు నేను చెప్పాను మా అమ్మ లేదు మా నాయన లేదు నేను ఒక అనాథని నేను ఒక అనాథనని కల్లూరిపల్లిలో సువార్తలో రాజన్న గారు చెప్పాడు అప్పుడు ఎవరన్నా వచ్చారో నాకు తెలియదు ఎవరన్నా వచ్చారా ఇక్కడ వల్ల ఇతను ఒక అనాథ కాబట్టి రాజన్న గారే నాకు సంఘస్తులు కలిసి నాకు ఒక మరి ఒక చొక్కా ఒక ప్యాంటు పెళ్ళికి కుట్టించి తాలిబుట్టుకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేశారు ఒక్క చొక్కా ఒక ప్యాంట్ అది కూడా దేని బిడ్డరా ఆ ఒక్క చొక్కా ఒక ప్యాంటుతో పెళ్ళికి వచ్చాను నేను మా అక్క అంటుంది మార్గం మధ్యలో రే వాళ్ళకేమైనా పండ్లు స్వీట్ ఏమైనా డబ్బులు ఉన్నాయారా అంటుంది వెంకట్రామణ సినిమా హాల్ కాడి నుంచి వస్తా ఉన్నాం నేను మాకిద్దరం ఆటోలో నా దగ్గర ఏం లేవమ్మా అన్న అదేంద్ర పెళ్ళికి పాత కనీసం స్వీట్ బాక్స్ కూడా తీసుకోబాకు థేటరా అని ఏమో నాకు తెలీదు నువ్వు బా అన్న సరే నువ్వు ఆపవా అని చెప్పి మురళీకృష్ణ అక్కడ ఆపి పూలు పండ్లు స్వీటు ఆమెకి ఆడ గాజులు ఇవన్నీ కూడా తీసుకునింది అది నా పరిస్థితి నా పరిస్థితి అది ఒక అనాథను నేను దేని బిడ్డరా ఒక మరొటోడిని చదువుకోవాలా ఏదో ఎనిమిదో పదో క్లాస్ చదువుకున్నా ఈరోజు దేవుడు నన్ను ఆశీర్వదిచ్చాడు ఈ బిడ్డలను కూడా ఆశీర్వదిస్తాడు నీ గర్భములో నిన్ను మరణం నుంచి తప్పించడం మాత్రమే కాదు నీ గర్భంలో రాజులు వస్తారు హలేలియా అయితే నువ్వు అడగాల ఏమని అడగాల అయ్యా నా బిడ్డ పాస్టర్ కావాలా నా బిడ్డ డాక్టర్ కావాలా నా బిడ్డ కలెక్టర్ కావాలా నా బిడ్డ ఎమ్మెల్యే కావాలా నా బిడ్డ ముఖ్యమంత్రి కావాలా నా బిడ్డ ప్రధానమంత్రి కావాలా నా బిడ్డ రాష్ట్రపతి కావాలా గవర్నర్ కావాలా అయితే దానికి నువ్వు ప్రయాసపడాలా హలే దానికి నువ్వు ప్రయాసపడాలా కావాలని అడిగితే కాదు దానికి ప్రయాసపడాలా అదిగో నా కుమారుడు వచ్చాడు చక్కగా పాట పాడాడు కదా వాడికి పద్దలు లేచి స్నానం చేయించేది నేనే అది వాడికి పద్దలు లేచి స్నానం చేయాలంటే వాడిని లేపి వాడిని తీసుకువచ్చి వాడి మొహంగా అడిగి వాడికి టీ ఇచ్చి వస్తున్నాడు చెప్పుకోవా నా గురించి అని ఎందుకంటే వాడే ఉన్నాడు కదా ప్రయాసపడాలి మనం అప్పుడు ఆ బిడ్డలు ప్రయోజకులు అవుతారు రాజులు అవుతారు కాబట్టి నిన్ను దీవించడం మాత్రమే కాకుండా మరణం నుంచి తప్పించడం మాత్రమే కాకుండా రాబోయే దినాల్లో నిన్ను వ్యక్తిగతంగా దేవుడు ఆశీర్వదిస్తాడు వీటి కోసం మీరు ప్రార్థన చేసుకోండి హలేలియా ప్రయాసపడాలా కష్టపడాలా అన్ని విషయాల్లో వాళ్ళ గురించి ఆలోచన చేయాలా కాబట్టి యాకోబు యొక్క వంశంలో దావీదు రాజు వచ్చాడు సవుల్ రాజు వచ్చాడు సొలోమాన్ రాజు వచ్చాడు ప్రపంచానికి అంతటికీ పరలోకానికి భూలోకానికి రాజు అయినటువంటి యేసుప్రభు కూడా యాకోబు వంశంలో యోధా వంశంలోంచి దేవుడు పుట్టాడు హలేలియా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజు నీ బిడ్డల్ని నిన్ను ఆశ్రవదిస్తానంటున్నాడు కాబట్టి దేవుడు ఎంత గొప్ప దేవుడో చూసుకోండి దేని బిల్లరా కాబట్టి మనం మొట్టమొదటిగా చదువుకున్న వాక్యాన్ని మనం చదువుకొని ఆ తర్వాత మనము ప్రార్థన చేసుకుందాం యోబు గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై వచ్చిన చదువుకుందాం చూడండి కాలమున మరణము నుండి యుద్ధము ఖడ్గము బలము నుండి ఆయన నిన్ను తప్పించునో తప్పించునో ఇరవై నాలుగు నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసి ఉండును నీ ఇంటి వస్తువు లెక్క చూడగా అది ఏది పోయి ఉండదో ఇరవై ఆరు వాటి కాలమున ధాన్య పనలు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి కాబట్టి ఏం భయపడబాకండి ఎందుకంటే యోబు దేవుని స్థుతించేవాడు మీరు కూడా కరోనా కాలం కావచ్చు భయంకర పరిస్థితులు కావచ్చు ప్రతి ఆదివారం దేవుడిని స్థుతిస్తూ ఆయన మహింపరుస్తున్నారు కాబట్టి దేవుడి వాగ్దానాలు మన జీవితంలో గాక ఆమె చిన్న ప్రార్థన చేసి ముగిస్తాం వీడియో చూస్తున్న వాళ్ళు వారి జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా పరిశుద్ధం తండ్రి మీ కొందనాలు ప్రభా ఇదిగో మరణం నుంచి తప్పించి క్షేమాన్ని ఇచ్చి ప్రభా రాబోయే దినాల్లో మా కుటుంబాలని ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మీరు చేసిన వాగ్దాలు నెరవేర్చమని ఏ సుప్రభు నామూన ప్రార్థిస్తున్నావు తండ్రి అమేన్ మన ప్రభుక్రి కృపయు తండ్రి అయిన ప్రేమయు పరిశుద్ధాత్మ అదన్న దేవుని సహవాసం సదాకాలం తోడ్డి నడిపించను గాక ఆమెన్ బ్రదర్సు ఆరు